రాజకీయాల్లో ఇదే జరుగుతుంది అనేది ఏమీ ఉండదు. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. పొత్తులు పెట్టుకోవచ్చు, అసలు పొత్తులే పెట్టుకోకపోవచ్చు. సమయం, సందర్భం, అవసరాన్ని బట్టి మార్పులు ఉంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మరో 9 నెలల కాలంలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు అన్నీ కూడా సంసిద్ధమయ్యాయి. నువ్వా నేనా అనే మాదిరిగా పోటీ పడుతున్నాయి. ఎవరికి వాళ్ళే వ్యూహాలతో సిద్ధంగా ముందుకు కదులుతున్నారు. ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాను అని చెబుతూ జగన్ గారు అధికార పార్టీ ముందుకు కదులుతుంటే ప్రతిపక్షం ఏం చెప్పాలో ఏం హామీ ఇవ్వాలో తెలియక సతమతమవుతున్నది. సరిగ్గా ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఎన్డీఏలో చేరుతారు అనే ప్రచారం కూడా ఒకటి బాగా వైరల్ అవుతుంది. నిజంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీని ఎన్డీఏలో చేర్చే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి జగన్ బలమైన వ్యక్తి, కమిట్మెంట్తో ముందుకు వెళ్తారే తప్ప పొత్తులతో, అలయన్స్తో కాదు. ఎవరి పొత్తులు ఉండవు అని తెగేసి మోదీ గారి ముందే చెప్పిన జగన్ ఎన్డీఏలో చేరడమో ఇంకోటో ఉంటుందంటే హాస్యమే అవుతుంది. ఇక్కడ జగన్ నమ్ముకుంది ఒకటే, ప్రజలకు నేను పాదయాత్ర వేదికగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చా. సాధారణంగా మేనిఫెస్టో ఎవడు పట్టించుకోడు. ఇచ్చామా, గెలిచాక పక్కన పడేసామా చెత్త కుండీలో అంటారు. కానీ మేనిఫెస్టోని ఒక భగవద్గీతలా, ఒక ఖురాన్లా, ఒక బైబుల్ మాదిరిగా దాన్ని భక్తి స్వరూపంతో భావించి అడుగులు వేసిన వ్యక్తి జగన్. అలా అడుగులు వేయడమే కాదు, ఏడాది లోపే 90% హామీలను నెరవేర్చి రికార్డు సృష్టించారు. గడిచిన 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే కాకుండా ఇవ్వని ప్రతి హామీని కూడా ఆయనకు అనిపించింది స్పాట్లో డిసిషన్ తీసుకుంటూ రంగంలోకి దిగారు. ఇలా 1, 2 అనేది కాదు, అనేకం ఉన్నాయి. ఇక ముఖ్యమంత్రి జగన్ ఎన్డీఏలో చేరితే ఏపీలో పెను మార్పులు వస్తాయని, బీజేపీతో పొత్తులో ఉంటే గనక జనసేన ఇమీడియట్గా ఆ పొత్తు నుంచి రిటర్న్ అవుతారు అంటూ కొందరు విశ్లేషకులు చెప్తున్నమాట. టీడీపీతో కలిసి బీజేపీ వెళ్ళినా, జనసేన వెళ్ళినా జగన్ మాత్రం సింగిల్ ఎజెండాతో సింగిల్గానే ముందుకు వెళ్తారే తప్ప పొత్తులకు పోరు అన్నది కరెక్ట్గా, పర్ఫెక్ట్గా చెప్తున్నాం. ఎన్డీఏలోకి చేరే అవకాశం కానీ, ఆ విధమైన ఆలోచన కానీ జగన్ చేయరు. ఏ పార్టీతో పొత్తు ఉండదు, పెట్టుకోను అని కరాఖండిగా పదే చెప్పిన జగన్ ఆ స్టాండ్ పైన నిలబడతారన్నది అందరూ చెబుతున్నారు. నిజానికి బీజేపీతో పొత్తు అంటే వైసీపీ సాహసం చేస్తుందని అనుకోవాలి ఒకవేళ ఆ డిసిషన్ తీసుకుంటే. ఎందుకంటే వైసీపీ కోర్ ఓటు బ్యాంకులో ముస్లింలు ఉంటారు, దళితులు ఉంటారు. బీజేపీతో పొత్తు వీళ్ళు అస్సలు స్వాగతించరు. ఒక 10% వీరు వ్యతిరేకమైన, బీజేపీ తరపున ఒకవేళ వైసీపీ కనుక బీజేపీతో జత కడితే చాలా ఓటు బ్యాంకు దెబ్బతినే ఆస్కారం ఉంది ఈ వర్గాల్లో. ఎలాంటి సమీకరణలైనా, ఎలాంటి యుద్ధం వచ్చినా జగన్ అయితే ఈ పని చెయ్యరు. ఎన్డీఏలోకి జగన్ వెళ్ళరు అనేది క్లియర్ కట్.